For advertisement, call 81258-93028. Our Gmail, maaxtvtelugu@gmail.com. Namaste. Welcome to Maax TV. Nenu mee Padmavati. Sai Brundavana Ventures Project Director Garu. B. Krishna Mohan గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి అసలు వెంచర్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, చూసేసేయండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్లీ ఇంత మంచి బెనిఫిట్స్ ఇస్తూ మీ వెంచర్లో స్టార్టింగ్ ప్రైజెస్ 6 lakhs అంటే నిజంగా నమ్మడానికి కూడా మాకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం రేట్లు కూడా అలానే ఉన్నాయి, మరి ఇంత అధిక రేట్లు ఉన్న ఈ పొజిషన్లో 6 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అంటే నిజంగా ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా చక్కగా కొనుక్కోవచ్చు, ఎటువంటి భయం బెరుకు లేకుండా. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వాళ్ళు అక్కడ మీ దగ్గర తీసుకునే కస్టమర్స్ ఎవరైనా సరే, మీ దగ్గర ఇంకా ఫార్మింగ్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు ఏమైనా ఫార్మింగ్ చేసుకుంటాము అని అనేసి అంటే దానికి కూడా ఏమైనా అప్రూవల్ ఇప్పిస్తారా అంటే ల్యాండ్స్? లేదండి, యాక్చువల్గా మనది ఏంటంటే ఒకటే కాన్సెప్ట్, ప్లాట్ తీసుకున్న కస్టమర్లందరూ కూడా మేము ప్లాట్ లోపల శ్రీగంధం మొక్కలు ఇస్తున్నాము. శ్రీగంధంతో పాటు మామిడి మొక్కలు, జామ మొక్కలు ఇస్తున్నాము. అది కస్టమర్కి వెళ్ళిపోతుంది. సో వెంచర్ మొత్తం కూడా ప్లాంటేషన్ ఏం పెట్టామంటే మేము కొబ్బరి మొక్కలు ఇచ్చామన్నమాట. దగ్గర నెయ్యలు 3000 మొక్కల వరకు ఇచ్చాం. సో వెంచర్ మొత్తం కూడా కొబ్బరి మొక్కలు ఉంటాయి, మహాగాని మొక్కలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న వెంచర్ ఒక 5 ఇయర్స్ చూడగలిగితే చాలా అందంగా తయారవుతుంది. సో దానికి మెయింటెనెన్స్ మొత్తం కూడా మేమే చూసుకుంటున్నామండి. ఏరియా పర్సన్స్ డెవలప్మెంట్ మేమే చేసుకుంటున్నాము, సేల్స్ మేమే చేస్తాం, డైరెక్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. ఏరే అదర్ పర్సన్స్ ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. సో డెవలప్మెంట్ ఒకరు చేసేసి రిజిస్ట్రేషన్ ఇంకొకరు చేసి అలా ఏం లేదండి, అంతా మేమే చేసుకుంటున్నాము. సో ప్లాట్లో ఏవైతే ప్లాంట్స్ నాటుతున్నాయి, ఓపెన్ ప్లాట్లో కస్టమర్కి వచ్చే ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్, అవి మొత్తం కూడా మేమే టేక్ ఓవర్ చేసుకుని 12 ఇయర్స్ వరకు మీకు MOU డాక్యుమెంట్ ఇస్తాం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ డాక్యుమెంట్ ఇస్తాం. ఈ మొక్కలకి ఏం జరిగినా సరే మేమే బాధ్యులము. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత 13 ఇయర్స్లో క్రాప్ మన చేతికి వస్తుంది. వచ్చిన దాంట్లో మీకు మాకు 50-50 రేషియోలు అని చెప్పేసుకుని మేము క్లియర్ కట్గా వాళ్ళకి MOU రాసిస్తామండి. సో అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ప్లాట్ తీసుకుని కస్టమర్ ప్రతిసారి అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మా దగ్గర ప్లాట్ తీసుకుని ఏ అమెరికానో ఏ దేశం వేరే దేశం పోయినా కానీ మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత మేము అక్కడే ఉంటాం, ప్రాబ్లం లేదు. సో అలాంటప్పుడు కస్టమర్లకి హ్యాపీగా మేము ప్లాట్తో పాటుగా మొక్కలు కూడా ఇస్తున్నాం. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ప్లాట్ తీసుకుంటే సింగిల్ ఇన్కమ్, డబుల్ ఇన్కమ్ వస్తుంది కస్టమర్లకి. సో హ్యాపీగా మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం కదా, వాళ్ళు చక్కగా ఒక గెస్ట్ లాగా వచ్చేసి క్లబ్ హౌజ్లలో కాటేజ్లో ఎంజాయ్ చేసుకుని సరిపోతుంది. క్లబ్ హౌజ్ కూడా చాలా పెద్దది కట్టాము, దగ్గర దగ్గర 300 మంది అట్టేస్ట్ కూర్చోవచ్చు. సో కాటేజ్లలో ఏసీ పెడుతున్నాము, అడ్వాన్స్గా కడుతున్నాం. ఏదో అమెరికాలో ఏదైతే ఉంటుందో ఆ రేంజ్లో మేము కట్టిస్తున్నాం వాళ్ళకి, చక్కగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. 1 ఎకర్ ల్యాండ్ అండి, కావాలంటే 1 ఎకర్ మేము ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ మా కస్టమర్లు ముఖ్యం. సో కస్టమర్ల కోసం అని చెప్పేసి మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది మేడం. సో చాలా సేఫ్ సైడ్గా ఉంటుంది మా దగ్గర తీసుకుంటే. ఇప్పుడు వెంచర్లో ఏవైతే మొక్కలైతే ఉన్నాయో అవి వెంచర్లో ఉన్న వాళ్ళందరికీ వస్తాయా, లేకుంటే లైక్ ఇప్పుడు కొంతమంది ఇన్ని స్క్వేర్ ఫీట్స్ అని తీసుకుంటారు కదా, సో వాళ్ళకి ఇన్ని మొక్కలు అని రిజిస్టర్ అయ్యి ఉంటుందా? రైట్ రైట్ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. 121 యార్డ్ మన దగ్గర మినిమం ఉంటుంది. 121 యార్డ్ తీసుకుంటే వాళ్ళ కస్టమర్కి 8 శ్రీగంధం ప్లాంట్స్ వస్తాయండి. ఓకే, 2 గోవా మొక్కలు వస్తాయి, 2 వచ్చేసి మ్యాంగో మొక్కలు వస్తాయి. 12 ప్లాంట్స్ ఒక గుంటలో వస్తాయి. ఓకే, ఇలా సైజ్ పెరుగుతున్న కొద్దీ ప్లాంట్స్ కూడా పెరుగుతాయి. సో వాళ్ళకి మొత్తం కూడా మేము ఎన్ని ప్లాంట్స్ వస్తాయో అవి మీకు 12 ఇయర్స్ తర్వాత 13 ఇయర్స్ లో మీకు బెనిఫిట్ ఇస్తామని చెప్పేసి రాసిస్తాం. సో కస్టమర్లు దానికి అంటే మాకు లాస్ అయ్యే ఛాన్స్ ఏదైనా ఉందా అని కూడా భయపడవచ్చు. ఎందుకంటే వెంచర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తాం అనమాట. సో అక్కడ లాస్ అనే ఓడే ఉండదు మేడం. సో ఈవెన్ ప్లాంట్ కనుక చనిపోతాయి, కొన్ని వెదర్ వల్ల బాగుండక చనిపోతాయి, మళ్ళీ రిప్లేస్మెంట్ చేస్తాం మేము. సో వాటర్ సప్లై కోసం డ్రిప్ ఇరిగేషన్ తీసుకున్నాము, పెద్ద పెద్ద సంపులు కట్టామండి, 10 ఫీట్ల సంపులు కట్టాము వాటర్ స్టోరేజ్ కోసం అని చెప్పేసి. 6-7 బోర్లు వేసాము మేము, వాటర్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. చుట్టూ కూడా మేము కాంపౌండ్ వాళ్ళు వేసేసాము, అదర్ పర్సన్స్ రావడానికి కూడా ఛాన్స్ లేదు, అంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నామండి. ఏదో ప్లాట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో, తీసుకున్న తర్వాత దానికంటే ఎంత ఇంకా చాలా బాగుంటుంది. తీసుకున్నప్పుడు మీకు చిన్న మొక్కలుగా కనిపిస్తాయి, ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత ఉండండి ఒక నందన వనంలా ఉంటుంది. అందుకే సాయి బృందావనం పెట్టామండి. ఇకపోతే మా సైట్కి నియర్ బైలోనే మనకి ఫేమస్ సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. నిన్ననే మన శ్రీకాంత్ గారు కూడా వచ్చేసి పూజలు చేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి అక్కడ పూజలు చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ కనెక్టివిటీ రోడ్డుకి ఉంది కాబట్టి చాలా మంది వివిఐపిలు వచ్చేసి అక్కడ దర్శనం చేసుకుంటారు. చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్ అండి. సో అంత దగ్గర ఉంటుంది, టిప్లార్ పక్కన ఉంటుంది, హైవేకి దగ్గరగా ఉంటుంది. నాగార్జునసాగర్ మన జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో నాగార్జునసాగర్ వెళ్ళిపోవచ్చు, ఇటు హైదరాబాద్ రావచ్చు, ఫార్మాసిటీకి వెళ్ళిపోవచ్చు, ఇటు నల్గొండ వెళ్ళిపోవచ్చు. కనెక్టివిటీ ఉన్న మా సైడ్ దగ్గర నుంచి కనెక్టివిటీ, మల్టిపుల్ కనెక్టివిటీ ఉందండి, ఎటైనా వెళ్ళిపోవచ్చు చక్కగా. ఎట్ అసలు ఎందుకు తీసుకున్నామనే ఫీలింగ్ రాదండి. నేను చెప్తున్నాను కదా, ఆ సైట్కి వచ్చి ఎవరైనా వచ్చి మా సైట్కి వచ్చి చూసారు
ఇచ్చారనుకోండి, ఒక్క ప్లాట్ దగ్గర రెండు ప్లాట్ తీసుకుంటారు. సో అంత బాగా డెవలప్మెంట్ చేస్తున్నాం. సో చాలా సేఫ్ సైడ్, మా కస్టమర్లకు మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో కస్టమర్లు హ్యాపీగా ఉంటే నెక్స్ట్ వేసే వెంచర్లో మాకు బెనిఫిట్ ఉంటుంది. సో మా కస్టమర్లకి ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పేసి ప్రతిసారి మేము జాగ్రత్త తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీ వెంచర్స్ లో కొనే కస్టమర్స్ కి ఏ విధంగా డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు వాళ్ళు, ఇంతకంటే బెటర్? రైట్, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియోలో అయితే మేడం మేము తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాం. రేపు ట్రిపుల్ ఆర్ అయిపోయింది అనుకోండి, ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోతుంది. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూరా మనకి అన్ని హైవేస్కి వచ్చేసి ట్రిపుల్ ఆర్ కనెక్ట్ అవుతుంది కదా. సో అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది కదా, ఆ ఏరియా మొత్తం కూడా డెవలప్మెంట్ అవుతుంది. అలా డెవలప్మెంట్ అయినప్పుడు మా వెంచర్ నియర్ బై ఉంది కాబట్టి తక్కువ టైంలో డెవలప్మెంట్ అయిపోతుంది. అంటే ఇక మీరు తీసుకున్న 6 లక్షలు ఏదైతే ఉందో అది మీకు కాస్త రేపటి రోజున 60 లక్షలు అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ అని తెలిసింది అనుకోండి, ల్యాండ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు సార్ మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఏమని చెప్తున్నారు, హైదరాబాద్ హెచ్ఎండి పరిధి ఏదైతే ఉందో ట్రిపుల్ ఆర్ వరకు వెళ్దామని చెప్తున్నారు. అలా కనుక వెళ్ళారనుకోండి, ల్యాండ్ వాల్యూ ఒకసారి ఆలోచించిన ఎంత స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందో. సో అలాంటప్పుడు ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే ఏరియాలోనే ఇస్తున్నాం, కానీ హైవే నుంచి 20-30 కిలోమీటర్ లోపల తీసుకెళ్ళి ఇస్తామనుకోండి డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ లేదని మీరు అడగవచ్చు. కానీ పక్కనే అండి, పిలిస్తే పలుకుతాం, అంత దగ్గర ఉంది కాబట్టి కస్టమర్లకి డెవలప్మెంట్ ఇంత ఉంది అని చెప్పడం వల్ల తీసుకుంటున్నారు. ఇంత ముందుగా మీకు చెప్పాను, ఒక ప్లాట్ కోసం వచ్చి 2-3 ప్లాట్ తీసుకుంటున్నారా మీరే తెలియజేయాలి. ఎస్పెషల్లీ మాకు చాలా మంది టార్గెట్ ఏంటంటే అబ్రాడ్ నుంచి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లో క్లాస్ అనుకున్నాక హై క్లాస్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. ఒక గుంట పోయి 4-5 గుంటలు, 6 గుంటలు, 10 గుంటలు, 20 గుంటలు కూడా తీసుకుంటున్నారు మా దగ్గర. సో మార్కెట్ ఎంత స్పీడ్గా ఉందో చూడండి, ఆకలితో ఉన్నారు కస్టమర్స్. ఇలాంటి బడ్జెట్ లో బడ్జెట్ లో ఉంటే తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు. సో మా టార్గెట్ మొత్తం కూడా అదేనండి. మాకు హై క్లాస్ వాళ్ళు అయితే ఎలాగో ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటారు, మనకేంటే మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళకి మన దగ్గర ఇప్పించాలి, అది మా కళ అండి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోని అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. సో అలాంటి టైంలో ఏమైనా వాళ్ళు రీసేల్ చేయాలి మీ దగ్గర కొనుక్కునే కస్టమర్స్ అనుకుంటే పర్సంటేజెస్ ఏమైనా ఉంటాయంటారా? లేదండి, పర్సంటేజెస్ అనేది మేము కస్టమర్ దగ్గర ఆశించాం మేడం. ఇక్కడ రీసేల్ పాయింట్కి వస్తే రీసేల్ ఎలా ఉంటుందంటే మీకు మేము ముందే ఎంఓఈ రాసిస్తున్నాం. ఏమని, 12 ఇయర్స్ వరకు మేము అక్కడే ఉంటాము, మీరు ఉన్నా లేకున్నా మేము మొక్కలను కాపాడుకోవాలి, సైట్ చూసుకోవాలి కాబట్టి మేమే ఉంటామని మీకు రాసిచ్చాము. ఈ 12 ఇయర్స్లో ఈ పీరియడ్లో మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే రీసేల్ మా దగ్గరకు వచ్చి కనెక్ట్ అవ్వచ్చు. లేదు మీకు తెలిసిన కస్టమర్ ఎవరైనా ఉన్నారు తీసుకొచ్చుకొని మాకు అప్రోచ్ అయినా కానీ మీ ప్రైస్ గురించి ఎక్కడ మాట్లాడు, ఎందుకంటే వన్స్ మీద అయిన తర్వాత మీరు 1 రూపాయి ఎక్కువ రావాలని ఆశిస్తారు కదా. సో అందులో మేము ఎటువంటి కమిషన్లు తీసుకోవటం కానీ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. మీ ప్లాట్ మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ల్యాండ్ ఎక్కడ తీసుకున్నా ఎప్పుడు అమ్మినా సరే ఎంత పాత ల్యాండ్ అయినా కానీ ఫస్టే ఉండగా సెకండ్ ల్యాండ్ అయితే అవ్వదు. చేతులు మారిన కొద్ది వాల్యూ పెరుగుతుంది కానీ తరగదండి. సో అక్కడ మా దగ్గర మీరు ఈ 12 ఇయర్స్లో ఎప్పుడు రీసేల్ కావాలంటే అప్పుడు రీసేల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించింది ఏదైనా ఉంటే మాతో మీరు కన్సల్ట్ అయినా మేము మీకు చెప్తాం. లేదు మీరు ప్లాట్ అమ్ముకుందాం అనుకుంటున్నారు, మీరు అన్నా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి లైఫ్, ఎవరు ఊహించింది ఇది. సో అలాంటప్పుడు మేము సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మాకు ఒకసారి కాల్ చేశారనుకోండి, సార్ ఇట్లా మేము సేల్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఓకే మీ కస్టమర్ని ఎతికి పెడతాం, వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకో, డైరెక్ట్ వాళ్ళ కస్టమర్ నెంబర్ ఇచ్చేస్తాం, వాళ్ళే మాట్లాడుకోవచ్చు, మా వరకు రావాల్సిన అవసరం లేదు. సో మా అయిపోయిన తర్వాత మాకు ఒకసారి కన్సల్ట్ అయితే డాక్యుమెంట్ చేంజ్ చేసుకుంటాం, అంత ఇంకేముండదండి. సో రీసేల్ విషయంలో అయితే మేము ముందే ఉంటాం మేడం, ఎటువంటి ప్రాబ్లం అది మేము భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే 12 ఇయర్స్ మేము అక్కడే ఉంటాం, పారిపోవడం ఛాన్స్ లేదు మేడం. లైక్ డెవలప్మెంట్ అయిపోయింది అమ్మేశాము మళ్ళీ ఏదో వెంచర్కి వెళ్ళిపోయింది దీని వదిలేదు అలాంటి లేదండి. ఫార్మ్లాండ్ అంటే ది బెస్ట్ ఏంటంటే వాళ్ళు 12 ఇయర్స్ వరకు అక్కడే ఉంటారు, ఎటు పోరు. సో అలాంటప్పుడు ప్రాబ్లమే లేదు. సో అలాంటప్పుడు కస్టమర్లు హ్యాపీగా మన దగ్గర తీసుకోవచ్చు, భయపడాల్సిన లేదండి. ఇప్పుడు మీరు తీసుకున్న ప్రైస్కి బెటర్ ప్రైజే వస్తుంది, లాస్ అయితే ఉండదు మేడం. సో అది మీరు అగ్రీ అయితే అమ్ముతారు లేదంటే అమ్మరు, కానీ సో బెస్ట్ ప్రైజే వస్తుంది అనమాట. సో రీసేల్కి అయితే మేము ముందే ఉంటాం మేడం. అండ్ ఇంకోటి, అసలు మీ వెంచర్లో మొత్తం టోటల్గా ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని సేల్ అయినాయి, ఇప్పుడు ఇంకా ఎన్ని మిగిలిన అంటారు? సో మేడం మా దగ్గర వచ్చేసి 906 ప్లాట్స్ ఉన్నాయండి, 906 ప్లాట్స్ ఉన్నాయి. అందులో నియర్లీ ఒక 500-600 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇంకా కొన్ని ప్లాట్సే ఉన్నాయి అన్నమాట. సో కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు, చక్కగా చూసుకుంటున్నారు, సేల్ తీసుకుంటున్నారు. సో మినిమం బడ్జెట్లో సేల్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్లు హ్యాపీగా తీసుకుంటున్నారు. సో మేము అమ్మిన ప్లాట్స్ కూడా మేము ఇబ్బంది పడలేదు మేడం, తక్కువ టైంలో ఎక్కువ ప్లాట్ అమ్మగలిగాం. మళ్ళీ ఇంకొక 50 ఎకరాలు వెంచర్ రెడీ అవుతుంది, ఆ వెంచర్లో కూడా మళ్ళీ సేమ్ కాన్సెప్ట్తో పెడతాం. మినిమం బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ ఏం ఆశించట్లేదు మేడం. అది కూడా హైవేకి నియర్ బై ఉండాలి, అంటే మిడిల్ క్లాస్ నుంచి లో క్లాస్ వాళ్ళు తీసుకునే విధంగానే ఉండాలి. ఈ 2 కేటగిరీల మీద మీ యొక్క డిపెండ్ అవుతుంది. సో అలాంటప్పుడు మినిమం బడ్జెట్ లో అమ్ముతున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు మేడం, కస్టమర్లు ఎవరైనా తీసుకుంటారు మా దగ్గర. సో ఇంకా రిమైనింగ్ ప్లాట్స్ చాలా ఉన్నాయి, ఎవరు ముందు వస్తే వాళ్ళకి మంచి ప్లాట్స్ వస్తాయండి.
సో ప్లాట్స్ విషయంలో అయితే డౌట్ లేదండి, మా దగ్గర కావాల్సినంత ఇన్వెంటరీ ఉంది, ఇంకా కస్టమర్ ఫ్లో పెరుగుతుంది అనుకోండి, ఆన్ ది స్పాట్ ఇంకా ప్రపోజల్ మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే కనుక ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? నా నెంబర్ స్క్రీన్ మీద వస్తుందండి, నన్ను కాల్ చేయవచ్చు, డైరెక్ట్ గా కాల్ చేసుకుని మీరు ఏ డౌట్ ఉన్నా కానీ ముందుకు తెలుసుకోండి, ప్రాబ్లం లేదు. సో తెలుసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చినప్పటి, మా ఆఫీస్ వచ్చి ఎల్బీనగర్ లో ఉంటుంది, నాకు మీరు కాల్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను. ఆఫీస్ లోనే ఉంటారు, మార్నింగ్ 10 నుంచి 7 వరకు ఆఫీస్ లోనే ఉంటాను. ఎనీ టైం వచ్చి వాళ్ళు కాంటాక్ట్ చేసుకోవచ్చు, ఫోన్ లో త్రూ కూడా నాకు కాల్ చేసుకుని డౌట్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. లేదంటే నేను డీటెయిల్ పంపిస్తానండి వాళ్ళకి, రిటర్న్ కార్డ్ డీటెయిల్ పంపిస్తాను వాట్సాప్ లో కానీ, డాక్యుమెంట్ ఏమైనా కావాలన్నా పంపిస్తాను, వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత వచ్చి మా దగ్గర తీసుకోవచ్చు. మేము ఎప్పుడు కూడా కస్టమర్ ఫోర్స్ చేయమండి, మా దగ్గర రండి ప్లాట్ తీసుకోండి అని ఎక్కడ ఫోర్స్ చేయము. మా దగ్గర ఆప్షన్ ఉంది, మీ బడ్జెట్ లో ఆప్షన్ ఉంది, ఒకసారి చూడండి అంటాం అంతే. అంతేకాని ఆప్షనల్ గా పెట్టుకుంటాం, కానీ ఇదే ఆప్షన్ అయితే పెట్టాం మేడం, ఓన్లీ ఆప్షనల్ అనమాట, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అన్నట్టుగా. సో పోర్స్ అనేది ఉండదు మా దగ్గర. సో చక్కగా మా దగ్గర ప్లాట్ తీసుకోవచ్చు మేడం. అండ్ చూసారు కదండి, ఎప్పుడైనా సరే అది రియల్ ఎస్టేట్ తక్కువలో ఉంది అని అనేసి, అంటే అది మనం కొనుక్కోవడం కోసం తక్కువ అయింది అని ఆలోచన వచ్చిన రోజు ఖచ్చితంగా అది మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు తక్కువలో ఉన్నప్పుడు మనం కొనుక్కోవడం వల్ల అది పెరిగినప్పుడు మనకి మోర్ దెన్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా. అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి నేను వీలైనంత వరకు ట్రై చేస్తాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం, సెలవు.